చంద్రబాబునాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా మరి రక్తదాన శిబిరాలు అయితేనేమి, అన్నదాన కార్యక్రమాలు అయితేనేమి, మరి సేవా కార్యక్రమాలు, అనేక సేవా కార్యక్రమాలు మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా మరి ఇక్కడ హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో రక్తదాన శిబిరం కార్యక్రమము, అదేవిధంగా మా తెలుగు యువత తరఫున మేము చంద్రబాబునాయుడు గారికి నిజమైన పుట్టినరోజు కానుక ఇవ్వాలని ఒక వినూత్నమైన ఆలోచనతోటి సెల్ఫీ విత్ హ్యాష్ ట్యాగ్ సిబిఎన్ డెవలప్డ్ తెలంగాణ, అంటే చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఉన్నప్పుడు, తెలుగుదేశం పార్టీ హయాంలో ఉన్నప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు ప్రాంతాలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా, అభివృద్ధి ధ్యేయంగా ఏ విధంగా విజన్ 2020 అని 20 సంవత్సరాల క్రితం తీసుకున్న విజన్ 2020 ఈరోజు దాని ఫలాలు ఏ విధంగా అందుతున్నాయో అవన్నీ మళ్ళొకసారి యువతి యువకులకు, ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మేము అంటే విద్యార్థి దశలో ఉన్నాం, కాలేజీలో ఉన్నాం, స్కూల్లో ఉన్నారు, కొందరు స్కూల్లో ఉన్నారు. సో అటువంటి వాళ్ళకి మళ్ళొకసారి చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి అయింది, తెలంగాణలో తెలుగుదేశం పాత్ర అయింది అనేది మళ్ళొకసారి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఆ దిశగానే మేము ఒక సెల్ఫీ విత్ ప్రోగ్రామ్ అనేది తీసుకున్నాము. ప్రతి గ్రామంలో, మండలంలో, పట్టణంలో, టౌన్లో, పార్లమెంట్లో, జిల్లాలో, నియోజకవర్గంలో, ప్రతి దాంట్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి, సో మరి తీసుకుంటే డ్యాములు కానీ, చెక్ డ్యాములు కానీ, లేకపోతే కాలేజీలు కానీ, స్కూళ్ళు కానీ, ఇంజనీరింగ్ కాలేజీలు కానీ, మెడికల్ కాలేజీలు కానీ, ఐమాక్స్ లైట్లు కానీ, రోడ్లు కానీ, ఏవైనా కూడా అభివృద్ధి కార్యక్రమం. ఈ హైదరాబాద్ తీసుకున్నట్టయితే సైబరాబాదు, లేకపోతే సైబర్ టవర్స్ నిర్మించడం కానీ, ఇది మన ISB కానీ, రింగ్ రోడ్ కానీ, ఎయిర్పోర్ట్, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, అలా మన ఇప్పుడు తీసుకుంటే నల్సర్ కానీ, నల్సర్ యూనివర్సిటీ, ఇప్పుడు అది ఏదైతే ఉందో లా యూనివర్సిటీ నెంబర్ 1 టాప్ 2 పొజిషన్లో ఉంది. సో అట్లాంటి యూనివర్సిటీలు కానీ, IIIT కానీ, దాంతోపాటు మన జీనోమ్ వ్యాలీ కానీ, ఈరోజు మనం అందరం కూడా సురక్షితంగా మన కుటుంబ సభ్యులతో హ్యాపీగా ఉన్నాము, గడుపుతున్నాం, అంటే బ్రతికున్నామంటే దానికి కారణం జీనోమ్ వ్యాలీ అండ్ తయారు చేసిన కోవాక్సిన్. అది ఇక్కడ మన భారతదేశమే కాదు, ప్రపంచ దేశాలకు కూడా దిగుమతి అవుతుందంటే అది గర్వకారణం. అది చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ యొక్క అభివృద్ధి, లేకపోతే ముందు చూపు, లేకపోతే దాని యొక్క ఫలాలే ఈరోజు మనం అందుకుంటున్నాం. అందుకని నేను చెప్తున్నా, రాజకీయాలు పక్కన పెట్టి అభివృద్ధి ఏ విధంగా చేసిన చంద్రబాబు నాయుడు గారు అనేది మనం తెలుసుకోవాలి, తెలిపాలి, యువతకు కూడా తెలిపాలని ఒక సందేశం ఇవ్వడం జరిగింది. చాలా వరకు అవకాశాలు ఇస్తుంటారు సార్ పార్టీలో వస్తారు యువకులకు ఖచ్చితంగా. చంద్రబాబు నాయుడు గారు మొన్న 41 సంవత్సరం ప్లీనరీలో కూడా చెప్పడం జరిగింది. 40 ఎప్పుడైతే యువతకు 40% ఖచ్చితంగా అంటే రాజకీయంగా ముందుకు రావాలి, యువత కూడా ముందుకు రావాలి, మహిళలు కూడా ముందుకు రావాలనే సందేశం ఇచ్చారు. డెఫినెట్లీ రాబోయే 20-25 సంవత్సరాలు పార్టీని కాపాడుకునేది ఒక యువత చేతుల్లో ఉన్నది కాబట్టి ఖచ్చితంగా మేము చేస్తాం. అంటే సార్ చాలామంది అంటారు కదా డెవలప్మెంట్ అంటే చంద్రబాబు, చంద్రబాబు అంటే డెవలప్మెంట్ అంటారు, అది నిజమంటారా సార్? నిజమంటే మీరు చూడండి, ఇవాళ మీరు మైకులు పెట్టుకొని ఇట్లా మాట్లాడుతున్నారు, చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతున్నారు, డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నారు, ఇంత టెక్నాలజీలో ఇంత పరుగు ఉరుకు పరుగుల జీవితంలో మరి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఇవన్నీ వేసిన బాటలే కదా బ్రదర్. ఇప్పుడు నువ్వు కోకాపేట పోను, కోకాపేట నీకు తెలుసా? 20 సంవత్సరాల క్రితం కోకాపేట తెలుసా? లేకపోతే తెల్లాపూర్ తెలుసా? రింగ్ రోడ్ తెలుసా? ఏం తెలుసు? ఏం తెలియదు. అవన్నీ ఫలాలు ముందు చూపుతుంటే ఆలోచించు, కానీ ఏ మా కుటుంబానికి లబ్ధి పొందడో, లేకపోతే లోకేష్ బాబుకి లబ్ధి పొందడో, లేకపోతే కుటుంబ సభ్యులకు కాదు, ఖచ్చితంగా అభివృద్ధి. అభివృద్ధి అంటే చంద్రబాబు, చంద్రబాబు అంటే అభివృద్ధి.